వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్, వారంలోగా వేణు కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఆయన. సమంతా నాగచైతన్య విడిపోయినట్లుగానే శోభితా ధూళిపాల నాగచైతన్య కూడా విడిపోతారంటూ వేణుస్వామి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. అయితే కామెంట్స్ పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలు కూడా వేణుస్వామి కామెంట్స్ పై మండిపడ్డారు. వేణుపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన్ను మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని తెలిపారు. అయితే కమిషన్ కు అధికారం లేదంటూ వేణు స్టే తెచ్చుకున్నారు. దీనిపై ఈ రోజు విచారించింది హైకోర్టు. ఈ రోజు ఆ స్టేను ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మొత్తానికి వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని హైకోర్టు స్టే ఆర్డర్ను ఎత్తివేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తే ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకోవడం కానివ్వండి, ఆ తర్వాత జరిగిన హల్చల్ కానివ్వండి, అందరికీ తెలిసిందే. అయితే ప్రజెంట్ హైకోర్టు ఈ ఇష్యూలో ఇటువంటి అప్డేట్ను ఇవ్వడం కానివ్వండి, లేకపోతే స్టేను ఎత్తివేయడం, మనం ఎలా చూడాలి? నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కు సంబంధించి విడాకులు ఎప్పుడు తీసుకుంటారని చెప్పి వేణుస్వామి జ్యోతిష చెప్పాడు. ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు పైన అంటే వాళ్ళు తిథులు నక్షత్రాలు వాటన్నిటి వివరిస్తూ జ్యోతిషం చెప్పిన పరిస్థితి. దీనిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోక ముందే విడాకులు ఏంటని చెప్పి కూడా వేణుస్వామి మీద ఫైర్ అయ్యారు. తదుపరి ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు తదుపరి వేణుస్వామిని మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి వాళ్ళు ఆదేశించారు. కానీ వేణుస్వామి మహిళా కమిషన్ ముందు హాజరు కాకముందే హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నుంచి తాను హాజరు కానని చెప్పి తను చెప్పిన విషయాన్ని హైకోర్టుకు చెప్తూ స్టే తెచ్చుకున్నారు. కానీ మహిళా కమిషన్ సంబంధించిన అడ్వకేట్ మళ్ళీ ఇవాళ హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఎత్తివేయాలి, పూర్తిగా ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా కోర్టుకు వివరించారు. ఎందుకంటే జ్యోతిషానికి సంబంధించి కొంతమంది జీవితాలకు సంబంధించిన అంశం ముందే జ్యోతిషం చెప్పి విడాకులకు సంబంధించిన అంశాన్ని తీసుకోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. జ్యోతిషులు కూడా అంటే చెప్పే విధానం కూడా సరిగా ఉండాలి. అంటే వాళ్ళ జీవితాలు అప్పుడే విడిపోతాయని చెప్పడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి వేణుస్వామిది, ఖచ్చితంగా కమిషన్ ముందు ఆ ఉద్దేశాన్ని కూడా వివరించాలని చెప్పి మళ్ళీ హైకోర్టులో వీళ్ళ వాదనలు వినిపించారు. హైకోర్టు వాళ్ళ వాదనలకు ఓకే చెప్తూ వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవచ్చని చెప్పి కూడా కమిషన్ ఆదేశించింది. రైట్, థాంక్యూ నగేష్.